అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. మనం ఎన్నో రకాల పూజా విధానాల వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, పూజా విధానం అంతా చాలా బాగుంది కానీ కలశ స్థాపన ఎలా చేయాలో మాకు తెలియట్లేదు, ఒక్కసారి చూపించండి అని మనకి ఈ శరన్నవరాత్రి వీడియోల్లో అడిగారు. అలాగే దీపావళి వీడియో కూడా అడుగుతున్నారు, ధనత్రయోదశి పూజా విధానం కింద కూడా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరి కోసం ఒక్కసారి కలశం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఉద్వాసన అంటే ఎలా జరుపుకోవాలి, దీపారాధన చేసేటప్పుడు సాంబ్రాణి కడ్డీతో అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకుండా ఏకహారతితో ఎలా వెలిగించాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చక్కగా చూస్తూ చెప్పుకుందాం అందరికీ అర్థమయ్యేలాగా. ముందుగా నేనైతే ఈ గది మొత్తం శుభ్రంగా నీటితో కడిగేశానండి. మీకోసం మళ్ళీ ఒక్కసారి నీళ్లు చల్లి శుభ్రం చేసి చూపిస్తున్నాను. పూజ చేసుకునే ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా ఇలా కాసి నీళ్లు చల్లి తుడిచి ముగ్గు పెట్టి అప్పుడు మనం పీటను ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, నీళ్లు చల్లాను కదా, చక్కగా తుడుచుకుందాం. ఇప్పుడు బియ్యపిండితో చక్కగా ముగ్గు పెట్టుకోండి. ప్రస్తుతం నేను చాక్ పీస్తో ముగ్గుని పెడుతున్నాను. మీరైతే బియ్యపిండితో చక్కగా ముగ్గుని వేసి పద్మం వేసి ఆ పద్మం మీద పసుపు కుంకుమ దిద్ది ఆ తర్వాత పీటను ఏర్పాటు చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకొని ముగ్గుని పెట్టుకొని ఆ తరువాత ఈ ప్రదేశంలో ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర చిన్న పీట మాత్రం ఉందండి, కాబట్టి నేను ఈ చిన్న పీట మీదే పెట్టి మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అందరికీ కనిపిస్తోంది కదా. ఓకే, ఇప్పుడు ఈ పీట మీద మీరు ఒక కొత్త వస్త్రం పరుచుకోవాలి. అది జాకెట్ ముక్కే పెడతారో లేకపోతే కొత్త టవల్ పెట్టుకుంటారో మీ ఇష్టం. వాడినది కాకుండా ఒక కొత్త వస్త్రాన్ని ఈ పీట మీద పరచాలండి. నేను ఒక జాకెట్ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీట మీద ఎలా పరవాలో నేను పరిచి చూపిస్తున్నాను. ఒక వస్త్రాన్ని పరుచుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా ఈ వస్త్రం మీద బియ్యం పోసుకోవాలండి. ఈ బియ్యాన్ని ఇలా చేత్తో ఈ పీట మొత్తం కూడా ఇలా పరచాలి. ఎన్ని బియ్యం పోసుకోవాలి అనే సందేహం మీకు అవసరం లేదు. సాధారణంగా కేజీ పావు బియ్యం పోసుకోండి అని చెబుతారు. మీకు పెద్ద పీట ఉంటే కనుక మీరు చక్కగా కేజీ పావు బియ్యము లెక్కగా పోసుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో నా దగ్గర చిన్న పీట అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీని మీద పరిచి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనం పరుచుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం కలశం పెట్టుకోవాలి. కలశం ఎలా పెట్టుకోవాలో జాగ్రత్తగా చూడండి, మిస్ అవ్వకండి. కలశం కోసం మనం ఏం చేయాలంటే వెండి అష్టలక్ష్మీ చెంబు కానీ లేకపోతే ఈ విధంగా రాగి చెంబు కానీ ఇత్తడి కానీ కంచు కానీ వాడాలి. స్టీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఇంకా ఏమీ లేదు నా దగ్గర అంటే కనుక స్టీల్ వాడుకోవచ్చు, అయితే వాడకూడదు ఇంకా తప్పదు అంటే కనుక మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా నేనైతే రాగి చెంబు తీసుకొని చూపిస్తున్నాను. చాలామంది విగ్రహానికి పూజ చేస్తారు, కొంతమంది చక్కగా పటం పెట్టుకొని ఈ బియ్యం మీదే పటం పెట్టుకుంటారు లేదా విగ్రహం పెట్టుకుంటారు, కొంతమంది కలశం పెట్టుకుంటారు. అందరూ కలశం పెట్టుకోవచ్చు, మనకు అలవాట్లేదు అని ఏమి చేసుకోకుండా ఉండాల్సిన పని లేదు. ఇలా చెంబు తీసుకున్నాం కదా, ఈ చెంబులో నీళ్లు పోసేయాలి ఫస్ట్. నీళ్లు పోసిన తరువాత వీటిలో కాసిని అక్షతలు వేయాలి. అక్షతలు వేసి ఒక పువ్వుని పెట్టాలి. ప్రస్తుతం నా దగ్గర పువ్వు లేదు, అందుకని నేను మీకు తమలపాకును వేసి చూపిస్తున్నాను. కాసిన అక్షతలు పువ్వులు ఇందులో వేయాలి. పంచ పల్లవాలు కూడా వేయాలి, అంటే రాగి జువ్వి మామిడి ఇలా ఈగుళ్ళు ఉంటాయి కదా,
చిగుళ్ళు అవి వేయాలి. ఆ పంచపల్లవాలు దొరకనట్టయితే మీరు చక్కగా మామిడి ఆకులు ఉంటాయి కదా, ఆ మామిడి చిగురు కాస్త ఇందులో వేసేయండి. ఇక మామిడి చిగురు కూడా లేదు అంటారా, ఇదిగో ఈ విధంగా ఒక తమలపాకుని రెండు తమలపాకులు తీసుకొని ఇందులో వేసేయండి. తమలపాకు ఉంది కదా, తమలపాకు తీసి ఇందులో ఇలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత దీని మీద కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయకి ఏం చేస్తారంటే ఇలా పైన ముచ్చుక ఉండాలి, పూర్తిగా తీసేయకండి, ఇలా ఉంచి దీన్ని ఇలా పెట్టాలి. చూడండి చక్కగా నిలబడింది కదా, అలా నిలబడేలాగా పెట్టి ఎర్రటి వస్త్రం అయితే శ్రేష్టం అన్నమాట కలశానికి. ఎప్పుడు కూడా నేను ఎర్రటి బ్లౌజ్ పీస్ ఒక జాకెట్ ముక్కని తీసుకొని మీకు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్. చూడండి చాలామంది ఇది తెలియకే అడుగుతున్నారు వీడియో చేయమని, ఎందుకోసమే చేస్తున్నాను. ఇదిగో ఈ విధంగా కోన్ లాగా ఫోల్డ్ చేయాలి చూడండి. పిల్లలకి మనం స్నాక్స్ కోసం పాప్కార్న్ కోసం కోన్ చేస్తాం కదా, సింపుల్ అండి. అలాగే ఇదిగో చూడండి కోన్ వచ్చేసింది, చూసారా. ఇలా కోన్ లాగా చేసి కొబ్బరికాయ మీద ఇలా ఈ వస్త్రాన్ని పెట్టడమే. చూసారా కలసం రెడీ అయిపోయింది. మీకు ఇది నిలవట్లేదు అంటే ఇక్కడ ఒక స్టాప్లర్ తీసుకొని ఒక పిన్ కొట్టుకోండి, నాకైతే నిలుస్తోంది. చూడండి చక్కగా నిలిచింది. లేదు అంటే కనుక ఇంకాస్త కిందకి అనుకొని ఈ వస్త్రం ఏదైతే ఉందో ఈ వస్త్రాన్ని ఇలా కొబ్బరికాయ కిందకి ఇలా తోసి కూర్చోబెట్టండి. అప్పుడు మీకు ఇంకా కదలకుండా ఉంటుంది కలసం. చూసారా ఈ విధంగా కలసం పెట్టుకోవడమే. కలసం పెట్టుకొని ఈ కలశానికి పూలదండని ఈ విధంగా వేసుకోవాలి ఇలా, లేదా పూలదండని ఇట్లా చుట్టుకోవచ్చు అన్నమాట కలశానికి. కొంతమంది అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి నెక్లెస్ కానీ నల్ల పూసలు కానీ నాంతాడు కానీ బంగారము అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఇలా కలశానికి వేస్తారు. నిలవలేదనుకోండి ఒక స్టాప్లర్తో ఇలా పిన్ పెట్టుకొని ఈ కలశానికి చక్కగా అలంకారం చేసుకోవచ్చు. మీరు పటంతో పూజ చేసినా కూడా పటాన్ని ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే బియ్యం మీద సరిపోతుంది. లేదు విగ్రహం అంటే కనుక ఒక తమలపాకుని ఇలా తీసి తమలపాకు పెట్టి తమలపాకు మీద విగ్రహం పెడితే సరిపోతుంది. అంటే ఈ కలశం ఈ కలశానికి ఈ కలశానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అమ్మవారి స్వరూపంగా ఈ కలశం అంటే ఏదైనా సరే ఏ పూజకైనా సరే దైవానికి ఇది దైవంగా కలశాన్ని దైవంగా భావిస్తాం కాబట్టి అమ్మవారి మీద చల్లండి, అమ్మవారికి గంధం సమర్పించండి, అక్షతలు సమర్పించండి.